మిత్రులారా, ఉదయం నుంచి చాలా సహనంతో ఇక్కడ మీరు సాయిబాబా గురించి వినడానికి, విన్నది ఆచరణలో పెట్టడానికి సంసిద్ధతతో ఓపిక్గా కూర్చుని ఉన్నారు. సాయిబాబా అదే చెప్పిండు, సహనం కూడా ఈ ఫాసిస్టు కాలంలో మౌనంగా ఉండడం, సహనంగా ఉండడం కూడా ఒక పోరాటమే అని అన్నాడు. చాలా విషయాలు పంచుకున్నారు అందరూని. నిజానికి నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అయినా కొంచెం కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రధానంగా చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సాయి ఎంత తన జీవితంలో ఎంత భాగం ప్రజా పోరాటాల కోసం, ప్రజల హక్కుల కోసం అడుగుతున్నాడు అన్నది. అంటే కేటాయించాడు తన జీవితంలో. అంతే, వ్యక్తిగత జీవితంలో తనకంటే, తన కుటుంబం కంటే ముందు విశాల ప్రజల ఉద్యమం కోసమే తన జీవితంలో ఎక్కువ భాగం వెచ్చించాడు. ఆ విధంగానే అట్లా అని వ్యక్తిగతంగా కూడా తను సమయం కొంచెమే కేటాయించినా కానీ చాలా అత్యున్నతంగానే ఆ సమయాన్ని మాకు కేటాయించి మాలో కూడా ఒక విశాల దృక్పథం, చైతన్యం ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలోని మార్పు వచ్చింది. నిజానికి మేము చిన్నప్పుడే, నా 15 సంవత్సరాల వయసులో నా చిన్ననాటి మిత్రుడు, నా ప్రియతముడు, నా సహచరుడు, మేము ఇట్లా ఒకటిగా కావడానికి కారణం ఇదే, ఈ మనసు స్పందన. అది లేకుండా మేము ఇంత దూరము ప్రయాణించే వాళ్ళము కాదు. ఆ స్పందన, ఆ చైతన్యం ఉండడం వల్లనే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న, ముందు నుంచి కూడా జరుగుతున్న అన్యాయాలు, అనేక ప్రజానీకాల మీద జరుగుతున్న అణిచివేత, అత్యాచారాలు, ఈ కులమత విభేదాలు, అహంకారం, ధనం, అధికార బలం ఎంతగా ఉపయోగించి ఈ అందరినీ, అనేక మంది పీడిత ప్రజల అణిచివేతలో భాగంగా ప్రభుత్వం కూడా ఏ కుట్రలు చేయటము, వీటికి అన్నిటికీ స్పందించే గుణము మనసు ఉండడం వల్లనే మేమిద్దరము ఒక్కటే అయినాము. మా చిన్నప్పటి నుంచి ఈ తారతమ్యాలు లేని సమాజం కోసం మనం ఏమైనా చేయగలగాలి అనే ఆలోచనే మా ఇద్దరిని ఒక్కటి చేసింది. అట్లా ఆయన 90లో హైదరాబాద్ వచ్చారు ఎంబీఏ చదువుకోవడానికి. ఆ తర్వాత సిఫెల్లో పీజీడీటీ చేసినప్పుడు 91లో నేను కూడా హైదరాబాద్ వచ్చి మేము మార్చిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. అప్పుడు
నాకు అందరూ తెలీదు. ఇప్పుడు మీరంతా నా కుటుంబం ఎట్లానో అలాగే. ఆ రోజు కూడా మ్యారేజ్ మార్చి 2nd రిజిస్టర్ చేయించుకుంటే మార్చి 3rd ఎస్పీ హాల్లో ఇట్లానే అందరూ వచ్చి మేము మీకున్నాము, మీరు ఇంత ధైర్యం చేశారు, ఇంత ఆదర్శంగా మీ వివాహం ఉండాలి, ముందుకి కలిసి జీవించాలి. ఒకవేళ అప్పుడు చాలామంది చెప్పారు కూడాను, వసంత నువ్వేం భయపడకు సాయి, ఒకవేళ ఏదైనా నిన్ను తక్కువగా చూసినా నీ మాట వినకపోయినా మాకు చెప్పు, మేమున్నాము అని చెప్పారు అంతాను. ఆ విధంగానే అప్పుడు ఎంతమంది మా జీవిత సహచర్యాన్ని ఆశీర్వదించి మీరు ముందుకెళ్ళమని. ఇప్పుడు కూడా ఇక సాయి లేకపోయినా కూడా మంజిరా నేను ముందుకి జీవితం ముందుకి సాహసంగానే ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మీరంతా ఇప్పుడు నా విశాలమైన ఒక కుటుంబం. నేను ఒంటరినని ఎప్పుడు అనుకోలేదు. నేను ఆయన జైల్లో ఉన్నప్పుడు పోరాడినప్పుడు కూడా నేను ఒంటరినని అనుకోలేదు, ఎందుకంటే మీరంతా ఉన్నారు నాకు, అదే నాకు ధైర్యము. ఆ స్ఫూర్తితోటే అంత ఆ ధైర్యంతోటే నేను ఇంతకాలం పోరాటం చేశాను. అయితే సాయి సీఫెల్కి వచ్చినప్పుడు ఏదైనా ఒక తపన తనం నేర్చుకోవాలి, నేర్చుకున్నది మళ్ళీ ఆచరణలో పెట్టాలి. అందరిలాగా స్టేజ్ మీద ఉపన్యాసాలకే పరిమితం కాలేదు ఎప్పుడూనే. ఒక విషయం పట్ల ఒక స్పష్టతతో మాట్లాడిండు అంటే అది ఖచ్చితంగా జీవితంలో ఆచరణలో చూపించాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని కోరాడు, వివరించారు, అలాగే ఆచరించేలాగా కూడా చేశాడు. అది ఒక్క కుటుంబానికే పరిమితం కాదు, అనేక మంది ప్రజల ఆయన ఆచరణ కొనసాగించేలా ఉత్తేజం చేశారు. అయితే అంత బిజీ టైంలో కూడా ఆయన మేము కలిసే అంటే వ్యక్తిగతంగా చూస్తే వంట ఇంటికి కూడా చాలా టైం స్పెండ్ చేసేవాడు. నేను వంట చేస్తుంటే తన కాయగూరలన్నీ కోసి ఇచ్చేవాడు. ఒక ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి మనం తొందరగా అనుకుంటే, నేను టిఫిన్ చేస్తుంటుంటే తను గిన్నెలు తోమేవాడు వీల్ చైర్లోనే వచ్చి. అట్లా ఎప్పుడు నిరంతరం వంట ఇంటి పని వంట పని కలిసే చేసుకునేవాళ్ళం. అసలు కంప్యూటరు ఇవి ఉన్నాయంటే అంత క్లమ్జీగా ఉంటుంది, అక్కడ డస్టింగ్ చేయడం అంటే నాకు చిరాకు. కానీ ఆ వీల్ చైర్లో ఒక గుడ్డ తీసుకుని సాయి రోజు కూడా డస్టింగ్ చేసేవాడు అంతాను. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను అట్లా ఆయన స్టేజీలకే ఉద్యమాలకే పరిమితం కాలేదు, నాతో సమానంగా ఇంటి పనిలో కూడా ఎప్పుడు పాలు పంచుకున్నాడు. అది మీకు అందరికీ ఇది చెప్పుకోవాలని అనిపించింది నాకు. ఎంత అంటే ఎంత తక్కువ సమయం ఉన్న ఎంత పరిస్థితి అంటే మామూలుగా 2 కాళ్ళు ఉండి నడిచి వెళ్ళే పరిస్థితులకి భిన్నంగా ఉన్నా కూడా తను ఆ వీల్ చైర్లో ఉండి కూడా అంత చేసేవాడు. ఇంకా తనకి పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎన్ని అన్ని రకాల అసలు నాకు వంట చేయడం రాదు. నేను మా ఇంట్లో ఆఖరిదాన్ని, నాకు ఎప్పుడు వంటింట్లో అడుగుపెట్టే పరిస్థితి ఇవ్వలేదు. ఎప్పుడు బయట నుంచి ఏమైనా సామాన్లు తేవాలన్నా బుక్స్ కొనాలన్నా అట్లా దానికే నన్ను పంపేవారు. నేను సాయితో సహచర్యం ప్రారంభించినప్పుడు నాకు అసలు వంట రానే రాదు, తనే నాకు వంట నేర్పాడు ఎలా చెయ్యాలి అని. అట్లా ప్రతి దాంట్లోనే మేము సమానంగా అప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఆలోచనలు ఏదైనా చదివిన పుస్తకం గురించి చర్చ అట్లా నడుస్తూ ఉండేది. అమలాపురంలో నేను ఉన్నప్పుడు యవ్వనంలో ఒకవేళ సాయి వస్తున్నాడు అంటే మనసు ఎంత ఉత్సాహంగా ఉండేది. తను వస్తుంటే ఎన్నో ఆలోచనలు తీసుకుని వస్తాడు, దాన్ని డిస్కస్ చేయొచ్చు, ఎన్నో పుస్తకాల మీద కబుర్లు చెప్పుకోవచ్చు అని. అట్లా ఆయన జైలులోకి వెళ్ళిపోయినప్పుడు జైలు నుంచి ఆయన రాసే ఉత్తరాల కోసం అంతా ఎదురు చూసేదాన్ని. ఆయన ఉత్తరం అందిందంటే నాకు తెలియకుండానే నా మనసు ఎంత దూదిపింజలాగా తేలిగ్గా అయిపోయేది. మనసు అంత బాగా ఆ లెటర్ చదివి కనీసం ఒక నెలైనా నేను అంత ఉత్తేజంగా ఉత్సాహంగా పనిచేయగలిగేదాన్ని.
అట్లా ఉండేది. అయితే అసలు మనం చూస్తుంటే ఎట్లా ఏం జరిగింది, సాయి ఏం నేరం చేశాడని, ఇంత 10 సంవత్సరాల విలువైన కాలాన్ని ఇటు మనందరికీ, మాకు మంజిరకి నాకు కూడా ఆయన్ని దూరం చేసింది, ఇప్పుడు నిర్దోషిగా ప్రకటించింది. ఒక పక్క చూస్తుంటే దొంగలైన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు కోట్ల వేల కోట్ల డబ్బులు కాజేసి ప్రజాధనాన్ని దేశాలు వదిలి వెళ్ళిపోయి హాయిగా బతుకుతున్నారు. రామ్ రహీం లాంటి వాళ్ళకి ఎన్నిసార్లైనా పెరోళ్ళు వస్తాయి, ఆ పెరోల్కి ఎన్నో భాషలు, అది కొత్త కొత్త ఆ పెరోల్ ఉంటుందా అసలు చట్టపరంగా అన్నది కూడా అర్థం కాదు. ఎప్పుడూ బయటే ఉంటాడు. అంటే రేప్ చేసి అమ్మాయిల్ని హత్య చేసిన గూండా మాత్రం పెరోల్ దొరుకుతుంది. 90% నడవలేని వీల్ చైర్ బౌండ్ సాయిబాబా లాంటి వాళ్ళకి కనీసం తల్లి చనిపోయినప్పుడు కూడా పెరోల్ దొరకదు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంతకంతకి ఎట్లా కఠినంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇట్లాంటి సమయంలోని సాయి, నేను చెప్పాను కదా సాయి ఎప్పుడు ఏదైనా సరే ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు అంటే అది ఎంత క్లిష్టమైనదైనా సరే నేర్చుకుంటాడు, ఆచరణలో పెడతాడు. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అసలు తన మీద ఎంతో నిర్బంధం, ఇతర ఖైదీల్ని కలవనిచ్చేవారు కాదు, కలవడానికి కూడా ఆంక్షలు. ఒకవేళ అధికారులైనా కొంచెం ఈయన పట్ల సానుభూతి ఉండి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తే వెంటనే ఆ అధికారుల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసేవారు. అంత కఠినాతి కఠినంగా ఆయన ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన జైల్లో కూడా ఖైదీలను అందరినీ ఒక్కటిగా చెయ్యాలని, ఖైదీల సమస్యల మీద పోరాడడానికి సమాయత్తం చేశాడు. అది ఎంత సీక్రెట్గా అయినా కానీ మొత్తం మీద అట్లా చేసిండు. అదొకటే కాదు, జైల్లో కూడా ఆయన పచ్చళ్ళు నేర్పించాడు అందరికీ, పచ్చళ్ళు పెట్టి వాళ్ళకి జైల్లో ఎప్పుడైనా పండగలప్పుడు చికెన్ ఇచ్చేవారట. అదేం ఆ చికెన్ అట్లా చాలా 4-5 కలిపి దాసుకుని అది చికెన్ ఆవకాయ ఎలా పెట్టాలో వాళ్ళకి నేర్పించాడు. తను తన రూమ్లో ఆవకాయ పెట్టి అట్లా అది నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పాకి అట్లా అందరూ కూడా పెట్టారు. అయితే అసలు జైల్లో వంటలు కూడా సరిగ్గా చేసేవారు, తినలేకుండా ఉండేవట. అయితే ఒకసారి జైలు ఒక జైలర్ కొంచెం ఏదో మాట వినే అతనికి ఈ వంకాయ కూరని ఇలా వండాలి అని చెప్పిండంట. ఆయనేమో వంట అతనికి చెప్తే వండాడు ఆయన. అది ఎంత సక్సెస్ అయ్యిందంటే మొత్తం అసలు ఆ కూర కొంచెం కూడా మిగిలకుండా తిన్నారట. ఇక మళ్ళీ అట్లానే వంకాయ కూరే వండమని అంత మిగతా అందరి ఖైదీలు కూడా డిమాండ్ చేశారట. ఇవే కొన్ని కొన్ని ఇట్లా పంచుకున్నాడు. ఇంకా అసలు మాకంత సమయమే దొరకలేదు, పూర్తిగా మనసు విప్పి మాట్లాడుకున్నది లేదు. మేము నేను మా అమ్మాయి అయితే ఈ వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆయనకి ఎంత పట్టుదలంటే తొందరగా నేను ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి, నేను అనుకున్నవి చెయ్యాలి. అటు అసలు అంత అనారోగ్యంగా అంత నిర్బంధం నుంచి వచ్చి ఫస్ట్ ప్రెస్ మీట్లో పాలస్తీనా గురించి మాట్లాడిండు. అంత ధైర్యంగా ఒక పక్క పాలస్తీనా పేరెత్తుతుంటేనే అరెస్టులు చేసి ఫేస్బుక్లో పెడుతుంటేనే వాళ్ళ మీద కేసులు పెడుతున్న సందర్భంలో కూడా పాలస్తీనా ప్రజల విముక్తి కోసం గొంతెత్తాడు. అట్లా ఎంత తక్కువ టైం అయినా అనేక మందితో మాట్లాడాలని, ఎన్నో విషయాలు చర్చించాలని. అసలు తను జైల్లో అనేక అనుభవాలు ఉన్నాయి, అవన్నీ నిజానికి తను కొద్దిమంది విలేకరులు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు చెప్పినప్పుడు అవి మేము రికార్డెడ్ విన్నప్పుడే మాకు తెలిసినవి. చాలా విషయాలు తెలియనే తెలియవు, ఎందుకంటే అంత సమయం కూడా లేకుండే. ఆయన ఆరోగ్యం అంతా సహకరించలేదు, అయినా పట్టుదలగా
రోజుకి 3 గంటలు ఫిజియోథెరపీకి క్లిష్టమైన ఫిజియోథెరపీ వెళ్తూనే ఉన్నాడు. ఎందుకంటే కనీసం ఆయన మీకు తెలిసినే కదా ఎడమ చెయ్యి ప్యారలైజ్ అయింది, పని చేయకుండా ఉంటుంది. దాన్ని కొంచెమైనా మూమెంట్ తీసుకురావాలి అంటే తన వీల్ చైర్ తనే నడుపుకోగలిగే శక్తి ఒక్క చేతిలో లేదు కాబట్టి ఇంకొక చేతిని కొంతైనా బలం ఇవ్వగలిగితే అలా మూవ్ అవ్వగలుగుతాననేసి ఎంత తపన పడ్డాడు, ప్రయత్నించాడు. ఇంత కష్టమైన జైలు జీవితాన్ని 2 సార్లు జైల్లో కరోనాలో చావు బతుకుల్లో ఉండి అధిగమించి వచ్చి కూడా ఇప్పుడు ఇట్లా నిమ్స్లో తన మనకి దూరం అవడం అయ్యింది. అంటే అదంతా మీకు అర్థమవుతూనే ఉంది అట్లా ఎందుకు జరిగింది అని. ఈ ఈ మొత్తంగా చూసుకుంటే దీని వెనుక రాజ్యం యొక్క క్రూరత్వము అంతకంతకి పెరిగిపోతాం, నిర్బంధం ఎట్లా పెరుగుతుందో. అయినా ఎంత నిర్బంధంలోనైనా ఎప్పుడు కూడా ఎంత నిర్బంధిస్తే అంత ఎక్కువ తిరుగుబాటు ఉంటుంది, అది నిజం. అయితే నేను మీ ఇప్పుడు దాకా అందరూ అదే చెప్పారు, ఆయన చాలా బుక్స్ రాయాలనుకున్నాడు, ఆయన థీసిస్ని బుక్గా తీసుకురావాలనుకున్నాడు, అది అలాగా ఆగిపోయింది. అసలు 2014లో కూడా అది పబ్లిష్ చేయాలని అన్ని మాటలు అంతా జరిగినాయి, కొంచెం ఎడిట్ చేయాల్సింది ఉంది, అంతలోనే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అర్ధాంతరంగా అది అక్కడ ఆగిపోయింది, ఇప్పుడు వచ్చి చేయాలనుకున్నాడు. అలానే కొన్ని ఉత్తరాలు నాకు మంజీరాకి రాసినవి కూడా ఉన్నాయి, అవి కూడా బుక్ తీసుకురావాలనుకున్నాడు. జైల్లో ఉండి ఆయన ఫైజ్ అహ్మద్ ఫైజ్ షాయిరీలన్నీ తెలుగు అనువాదం చేశాడు, అది కూడా మనం తీసుకురావాల్సింది ఉంది. అంటే ఈ బుక్స్ పబ్లిషింగ్ ఒకటే కాదు, ఇంకా ఆయన ఐక్య సంఘటనగా ఈ ఇన్ని ప్రజా సమూహాలు, ఇన్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అన్నీ కలిసి అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న ఖైదీల్ని విడిపించడానికి యుఏపీఏ లాంటి డ్రెక్నైన్ లాస్ని ఎత్తివేసే వరకు ఒక విశాల ఉద్యమం నిర్మించాలన్న ఆయన కలను సాత్వికం చేయడానికి మనందరం ఇది ఒక వేదిక నాందిగా అనుకుని ఇప్పుడైనా ఆ సంఘీభావ ఐక్య సంఘటనని ఏర్పాటు చేసి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి మీరందరూ ఇదే ఈ సాయిబాబాకి ఇచ్చే ఘనమైన నివాళిగా ఒక ముందడుగుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చివరిగా సాయి, నేను చావుని నిరాకరిస్తున్నాను అని జైల్లో రాసిన ఆ కవితలోంచి ఒక స్టాంజా మీకు చెప్తున్నాను. ఇంకా కొంచెం ఓర్పు కావాలి, అదే మనల్ని సజీవంగా ఉంచుతుంది. ఓ కాంతివంతమైన వేకువ కోసం నా ప్రియతమ, నా స్వేచ్ఛ, కాగడా మరికొంచెం పైకెత్తి పట్టుకో. లాల్ సలాం సాయిబాబా, లాల్ సలాం.